వ్యాప్తిలో ప్యాలెస్లు కడితే ఒప్పుకోమంటూ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? చాలా కాలం స్తబ్దుగా ఉన్న ఆయన ఇటీవల రాయలసీమ హక్కుల ఐక్య వేదిక సమావేశం నిర్వహించడంలో ఆంతర్యమేంటి? కర్నూలులో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానన్న టీజీకి అడ్డు తగిలిందెవరు? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా ఉందట రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వ్యవహార శైలి. రాయలసీమ హక్కుల పోరాటంపై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నాయన ఇటీవల ఉన్నట్టుండి గట్టిగా మాట్లాడడమే కాకుండా సమావేశాలు కూడా నిర్వహించడం వంటి పరిణామాలు ఆయనపై రాజకీయ వర్గాల్లో ఈ రకమైన చర్చకు తెరలేపింది. ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఒకటే కాదు, నాలుగు రాజధానులుండే అవకాశం ఉందని, అమరావతిలో ప్రస్తుతం ఉన్న భవనాలు చాలు, తాజ్మహల్ లాంటి భవనాలు అక్కర్లేదని ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల కర్నూలులో రాయలసీమ హక్కుల ఐక్య వేదిక సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశంలోనూ టీజీ వెంకటేష్ తన గళాన్ని గట్టిగానే వినిపించారు. అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్లు ఉన్నాయని, తాత్కాలిక భవనాలంటూ ప్యాలెస్లు కడితే ఒప్పుకోబోమని ఆయన అన్నారు. అమరావతిలో ప్రస్తుతం ఉన్న భవనాలతోనే పరిపాలన మంచిగా చేయొచ్చని, ఇక నుంచి రాయలసీమ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో తనని ఏమన్నా పర్వాలేదు గాని సీమను, సీమలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. టీజీ వెంకటేష్ చెప్పిన కొన్ని విషయాలు సమావేశానికి హాజరైన వారిని ఆలోచింపజేశాయట. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ బాగా డెవలప్ అయిందని, అయితే తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఆంధ్ర, రాయలసీమ వాళ్లను వెళ్లిపోవాలన్న మాటలను సమావేశంలో టీజీ వెంకటేష్ గుర్తు చేశారు. అదే తరహాలో అమరావతి కూడా రాజధానిగా అభివృద్ధి చెందిన కొన్నేళ్లకు అక్కడి వారు కేసీఆర్లా మీ ప్రాంతాలకు వెళ్లిపోమంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ వారు ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన ప్రశ్నించారు. అందుకే మా సీమ హక్కులు మాకు చెందాలి అని టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు. టీడీపీలో టీజీ వెంకటేష్ ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉందని కొన్ని అంశాలపై ఆయన నోరు కట్టేసుకున్నారట. వాటిని కూడా ఆయన సమావేశంలో వెల్లడించారని సమాచారం. రాయలసీమను దృష్టిలో పెట్టుకుని అమరావతిని ఫ్రీ జోన్ చేయాలని చంద్రబాబుకు చాలాసార్లు చెప్పానని, కానీ ఆయన ఏమీ పట్టించుకోలేదని టీజీ చెప్పుకొచ్చారట. రాజధాని నగరం అంటే అందరికీ హక్కు ఉండాలి, కానీ అమరావతిలో సీమవాసులకు జాబ్ సెక్యూరిటీ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే సీమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడుతున్నానని వివరించారు. సీఎం జగన్ రాయలసీమ అభివృద్ధిపై దృష్టి సారించాలని, లేదంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం మరింత పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎంపీ టీజీ సూచించారు. ఇన్నాళ్లు ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీలో ఉండడం వల్ల ఏమీ మాట్లాడలేకపోయానన్న ఎంపీ టీజీ ఇప్పుడు జాతీయ పార్టీ అయిన బీజేపీలో ఉన్నందున సీమ హక్కులపై గట్టిగా మాట్లాడతానని స్పష్టం చేశారు. రాయలసీమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాల్ని బీజేపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక్య వేదిక తరఫున విభజన సమయంలో సీమకు జరిగే అన్యాయాలపైన గళమెత్తి పోరాటాలు చేశానని టీజీ వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీజేపీ అండతో ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. రాయలసీమ హక్కుల కోసం పోరాడే వాళ్లందరూ సంఘటితం కావాలని టీజీ వెంకటేష్ కోరారు. ఇక కర్నూలులో తాగునీటి శాశ్వత పరిష్కారానికి నగర శివార్లో తుంగభద్ర నది ఒడ్డున చెక్ డ్యామ్ నిర్మిస్తానంటే కొందరు అడ్డుకుంటున్నారని సమావేశంలో టీజీ వెంకటేష్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారి పేర్లు చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. చెక్ డ్యామ్ నిర్మిస్తే టీజీ వెంకటేష్కు లాభమని, తాగునీటి పరిష్కారం వట్టి మాటని, తాను టీడీపీలో ఉండగా స్వపక్షంలోనే అన్నారని ఆయన తెలిపారు. పైగా గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొస్తే తాగునీరు పుష్కలంగా అందించవచ్చని వారు నారా లోకేష్ కూడా చెప్పి అడ్డుపుల్ల వేశారని, దీనివల్ల చెక్ డ్యామ్ నిర్మాణం ఆగిపోయిందని ఎంపీ టీజీ ఆవేదన వ్యక్తం చేశారు. వారి నిర్ణయాల వల్ల కర్నూలుకు తాగునీటి సమస్య పరిష్కారమైందా అంటే అది లేదని, ప్రతి ఏడు సమస్య అధికమవుతుందే తప్ప తగ్గడం లేదని ఆయన మండిపడ్డారు. మొత్తం మీద
రాయలసీమ హక్కుల కోసం పోరాటం చేసేవారికి తాను మద్దతుగా నిలవడమేగాక కలిసి పోరాడతానని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. ఈ తాజా పరిణామంతో రాయలసీమలో రాజధాని, హైకోర్టు, గండ్రేవులు, సిద్ధేశ్వరం అలుగుతో పాటు మరికొన్ని ప్రాజెక్టులు నిర్మించాలనే డిమాండ్లు జగన్ ప్రభుత్వానికి సెగలు రేపాయి. మరి సీమ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.